హిట్ అండ్ రన్ కేసులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన బాధిత కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం 8 రెట్లు పెంచనుంది. ఈ తరహా కేసుల్లో గాయపడ్డ బాధితులకు చెల్లించే పరిహారాన్ని 4 రెట్లు పెంచనున్నారు. పరిహారం విడుదలలో జాప్యం లేకుండా తగిన చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడిచినా గాయాల పాలైన బాధితులకు సత్వర ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నిబంధనలపై ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలో వీటిని ఆమోదించనుంది ప్రభుత్వం. హిట్ అండ్ రన్ కేసులో బాధితుడు మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షలు చెల్లిస్తుంది. ప్రస్తుతం ఇది 25,000గా ఉంది. బాధితుడు తీవ్రంగా గాయపడితే ప్రభుత్వం 50,000 నష్టపరిహారంగా చెల్లిస్తోంది. ప్రస్తుతం ఇది 12,500గా ఉంది. కొత్త నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. హిట్ అండ్ రన్ కేసులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన బాధిత కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం 8 రెట్లు పెంచనుంది. ఈ తరహా కేసుల్లో గాయపడ్డ బాధితులకు చెల్లించే పరిహారాన్ని 4 రెట్లు పెంచనున్నారు. పరిహారం విడుదలలో జాప్యం లేకుండా తగిన చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడిచినా గాయాల పాలైన బాధితులకు సత్వర ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నిబంధనలపై ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలో వీటిని ఆమోదించనుంది ప్రభుత్వం. హిట్ అండ్ రన్ కేసులో బాధితుడు మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షలు చెల్లిస్తుంది. ప్రస్తుతం ఇది 25,000గా ఉంది. బాధితుడు తీవ్రంగా గాయపడితే ప్రభుత్వం 50,000 నష్టపరిహారంగా చెల్లిస్తోంది. ప్రస్తుతం ఇది 12,500గా ఉంది. కొత్త నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.